పాకిస్తాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్ తో చర్చలకు సమయం ముగిసిపోయిందని మోదీ తేల్చి చెప్పారు. ఇది చర్చించే సమయం కాదని, చర్యలు తీసుకునే సమయమని మోదీ స్పష్టం చేశారు. ఇక పాకిస్తాన్ టార్గెట్ గా భారత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. దాయాది దేశాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసేలా ఒక్కో నిర్ణయం తీసుకుంటోంది. పుల్వామా ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తోంది. ఆర్థికంగా, దౌత్యపరంగా, వాణిజ్యపరంగా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు మోస్ట్ ఫేవర్డ్ హోదా రద్దు, ఎఫ్ఏటిఎఫ్ లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆధారాల సమర్పణకు సిద్ధమైన భారత్ ఇప్పుడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వాణిజ్యపరంగా పాకిస్తాన్ నుంచి మన దేశానికి దిగుమతయ్యే వస్తువులపై సుంకాన్ని 200% పెంచిన మోదీ సర్కార్ తాజాగా శ్రీనగర్ ముజఫర్నగర్ మధ్య బస్సు సర్వీసు రద్దు చేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ తో చర్చలకు సమయం ముగిసిపోయిందని మోదీ తేల్చి చెప్పారు. ఢిల్లీలో అర్జెంటీనా అధినేత అధ్యక్షుడు మౌరిషియో మాక్రితో సమావేశమైన మోదీ ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ హౌజ్లో జరిగిన భేటీలో రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా పుల్వామా ఆత్మాహుతి దాడి గురించి మోదీ మాక్రి మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మౌరిషియో మాక్రి హామీ ఇచ్చారు. यह दिखाता है कि अब बातों का समय निकल चुका है. अब सारी दुनिया को आतंकवाद और उसके समर्थकों के विरुद्ध एकजुट होकर ठोस कदम उठाने की आवश्यकता है. आतंकवादियों और उसके मानवता विरोधी समर्थकों के खिलाफ कार्रवाई से हिचकना भी आतंकवाद को बढ़ावा देना ही है. పుల్వామా ఉగ్రదాడి సినీ రంగం పైన ప్రభావం చూపింది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ సినిమాల్లో పాకిస్తాన్ నటీనటులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇకపై బాలీవుడ్ సినిమాల్లో పాకిస్తానీ ఆర్టిస్టులు ఎవరూ కనిపించరు. ఒకవేళ ఎవరైనా పాక్ కళాకారులను తీసుకుంటే వాళ్లపై కఠిన చర్యలుంటాయని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. 2016లో యూరి ఉగ్రదాడి జరిగినప్పటి నుంచే పాక్ నటీనటులపై నిషేధం విధించడం మొదలైంది. అప్పట్లో పాకిస్తానీ నటులున్న సినిమాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. తాజాగా పుల్వామాలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో పాకిస్తాన్ నటీనటులను పూర్తిగా నిషేధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. పుల్వామా టెర్రర్ అటాక్ ఎఫెక్ట్ క్రీడా రంగంపై పడింది. భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ కు అవకాశమే లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగీకారం లేకుండా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాల ప్రభావం ఖచ్చితంగా క్రీడలపై పడుతుందన్నారు. అయితే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడుతుందా అనే ప్రశ్నకు మాత్రం శుక్లా సమాధానం దాటవేశారు. ప్రపంచ కప్ కి ఇంకా చాలా రోజుల సమయం ఉందన్న శుక్లా ఏం జరుగుతుందో చూద్దామన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేశారు. పుల్వామా దాడి తరహాలో గుజరాత్ లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు అనుమానిస్తున్నాయి. గుజరాత్ లోని కీలక కట్టడాలు, చారిత్రక ప్రాంతాల్లో పుల్వామా తరహా దాడులకు అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుజరాత్ పోలీసులకు పంపాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, గుజరాత్ తీర ప్రాంత సరిహద్దులు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం అమల్లోకి వచ్చింది. 48,89,277 మంది లబ్ధిదారుల అకౌంట్లో 1,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. మొత్తంగా రైతుల అకౌంట్లో 488.92 కోట్లు చేరాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద తమ అకౌంట్లో డబ్బులు పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఏటా 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
దశాబ్దాల చరిత్ర కలిగిన కొండవీడు కోట ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రచారం చేయడంతో పర్యాటకులు పోటెత్తారు. కొండవీడు పరిసరాలు జనసంద్రంగా మారాయి. ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం కొండవీడును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చరిత్ర సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. ప్రజామోద పాలనను అందించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం 1325 నుంచి దాదాపు 100 ఏళ్లు పాలించారు. ఆ కాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణ యుగంగా బాసిల్లింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 34 కోట్లతో నిర్మించిన ఘాట్ రోడ్డును ప్రారంభించిన ఆయన నగర వనానికి శంకుస్థాపన చేశారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులు, కట్టడాలు, దేవాలయాలను పరిశీలించారు సీఎం. కొండవీడు చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేశారు. కొండవీడు సామ్రాజ్య వైభవం, కైఫియత్ పుస్తకాలను చంద్రబాబు ఆవిష్కరించారు. కొండవీడుకు ఘన చరిత్ర ఉందన్నారు ముఖ్యమంత్రి. 50 కొండల సమాహారమే కొండవీటి కోట అని, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామన్నారు. కొండవీడు అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొండవీటికి ఒక చరిత్ర ఉంది, ఎవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్నటి వరకు పుస్తకాలకే పరిమితమైంది, సినిమాలకే పరిమితమైంది. ఈరోజు మనందరం కూడా కొండవీడు వచ్చి మొత్తం ఈ కట్టడాలు కానీ ఈ చరిత్ర మళ్ళీ ఒకసారి నెమరేసుకునే పరిస్థితికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే కొండవీడు ఎక్కడుందంటే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కొండవీటి సింహం పిక్చర్ తీసుకొచ్చినప్పుడు ఈ కొండవీటి ప్రాచుర్యం బయట ప్రపంచానికి తెలియజేసే పరిస్థితి వచ్చింది. ప్రతి శని ఆదివారాల్లో 20,000 మంది కొండవీడు కోటను సందర్శించడానికి వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. వేడుకల్లో సంగీత కచేరీ, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పారాగ్లైడర్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రోప్ గైడింగ్ స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకున్నాయి. మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించగలిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనర్ గింగి వాంగ్ అన్నారు. హైదరాబాద్లోని ఇన్నోవివి కార్యాలయంలో కల్టివేటింగ్ ఇన్నోవేషన్, మోటివేటింగ్ యాక్షన్ సెమినార్లో ఆమె ప్రసంగించారు. మహిళలు ఒంటింటికే పరిమితం కాకుండా వారిలోని ప్రతిభను గుర్తించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉమెనర్జీ కృషి చేస్తుందని ఆ సంస్థ ఫౌండర్ దీప్తి రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 100 మందికి MSME పథకంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఫండింగ్ అందిస్తామని దీప్తి తెలిపారు. We're here this week to give workshops to teach women how to be entrepreneurs. Many of the people who are in the class already have their own businesses, and they're learning about what else can they do to make their companies more successful and even go on the global stage. ఈ సంవత్సరం మేము మహిళా పారిశ్రామికవేత్తల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ అట్లాగే అప్కమింగ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రినర్స్ స్కేల్ అప్ అవ్వాలి అనే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి మాస్టర్ క్లాస్ కూడా వాళ్ళని ఇంకా బెటర్ మార్కెట్ రెడీ అండ్ మోర్ వెంచర్ క్యాపిటల్ రెడీ అలాంటి అంశాల మీద ఇనోవివి వాళ్ళు నిర్వహిస్తున్న గిగి హిల్లరీ వంటి వెరీ వండర్ఫుల్ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ బర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి మా క్లాసెస్ని తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ది ఐడియా ఇస్ టు ప్రమోట్ ఉమెన్ అండ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎట్ అ లార్జర్ లెంత్ అండ్ అ లార్జర్ స్కేల్ అండ్ వాళ్ళ దగ్గర సంస్థలు పెట్టించడమే కాకుండా వాళ్ళు సంస్థలు ఎలా నడపాలి, వాళ్ళు సంస్థల్ని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళు ఎలా వాళ్ళ ఎంప్లాయీస్ని ఎన్నుకోవాలి, అలాగే వాళ్ళు ఎలాంటి వెంచర్ క్యాపిటల్ రేస్ చేయాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలి నుంచి వాళ్ళ మొత్తం అట్రిబ్యూట్స్
ఈ మాస్టర్ క్లాస్ లో చెప్పడం జరుగుతుందండి. ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది క్లాస్. అండ్ హౌ వీ కెన్ స్కేల్ అప్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ విఏఎం ద్వారా వచ్చి నేర్చుకుని ఈ ఇన్నోవేటివ్ లో నేర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న ఎంటర్ప్రినర్స్ ని ప్రమోట్ చేయడానికి ఇది ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యాము. ఈ అసోసియేషన్ లో మేము ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్టెడ్ స్కేల్ ఇట్ అనే మాడ్యూల్ ని ఒకటి తీసుకుని 100 మంది మహిళా ఎంటర్ప్రినర్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. దాని భాగంగానే ఇప్పుడు ఈ ఇన్నోవేవి అనే సంస్థతో కొలాబరేట్ అయ్యి వీఆర్ డూయింగ్ మాస్టర్ క్లాస్. ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ అండ్ దేర్ ఆర్ టూ మెయిన్ ప్రొఫెషనల్స్ ఆర్ హియర్. దేర్ ఆర్ షీఈ్ హిలరీ అండ్ అనదర్ వన్ ఈస్ సిజీ. త్రూ దెమ్ ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ అండ్ ఎ లాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ లెర్న్డ్ వాట్ ఈస్ కాన్ఫిడెన్స్, హౌ ఐ హావ్ టు బిల్డ్ అప్ అండ్ హౌ ఐ హావ్ టు ఓవర్కమ్ మై ఫియర్స్ అండ్ the basics of entrepreneurships and how I have to explore in many places. And I, because this all helpful, it is all helped me how to develop my business.